हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी वीडियो अप्रैल मंथ की संबंधी पार्ट थ्री करंट अफेयर्स नेर्चुकोबोतम अंड दिस इज द लास्ट अंड फाइनल पार्ट आफ् अप्रैल मंथ करंट अफेयर्स राइट सो फर्स्ट टॉपिक एंदो चूद्दाम सो फर्स्ट टॉपिक विषयानिकि वस्ते ग्लोबल आयुष इन्वेस्टमेंट अंड इनोवेशन समिट राइट सो ग्लोबल आयुष इन्वेस्टमेंट अंड इनोवेशन समिट सो इदि एक्कड जरिगिंदि गांधीनगर लो जरिगिंदि गुजरात लो राइट सो अप्रैल 20th ना प्रधानमंत्री नरेंद्र मोदी अदे विधंगा WHO చైర్మన్ లేదా WHO డైరెక్టర్గా ఉన్న ఎవరు మనకి టెడ్రోస్ సో ఇతను కూడా ఈ సమిట్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ని గుజరాత్లోని జామ్నగర్లో కూడా ఇనాగరేట్ చేస్తున్నామని ఈ సభలోనే ప్రకటించారన్నమాట రైట్ సో ఆన్ ఏప్రిల్ 20th గ్లోబల్ ఆయుష్ సమిట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్ సో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్ ఎక్కడ గుజరాత్లో జరిగింది అండ్ దీంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొనడం జరిగింది అన్నమాట రైట్ సో ఆయుష్ అంటే మనందరికీ తెలిసిందే అండ్ సపరేట్ ఆయుష్ మినిస్ట్రీ కూడా ఉంది మనకి సో ఆయుష్ అంటే ఆయుర్వేద యునాని సిద్ధ అండ్ హోమియోపతి ఆయుర్వేద యునాని సిద్ధ అండ్ హోమియోపతి సో ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ మెడిసిన్స్ ఓకే సో ట్రెడిషనల్ మెడిసిన్ అన్నమాట ఇదంతా కూడా సో అపార్ట్ ఫ్రమ్ అలోపతి సో ఇవన్నీ కూడా ఇండియాలో ఎప్పటి నుండో వస్తున్న ట్రెడిషనల్ మెడిసిన్స్ అన్నమాట రైట్ సో ఇలాంటి మెడిసిన్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి దానిపై ఒక సమిట్ని గుజరాత్లోని గాంధీనగర్ సో మనందరికీ తెలిసిందే క్యాపిటల్ సిటీ ఆఫ్ గుజరాత్ ఈజ్ గాంధీనగర్ రైట్ సో అక్కడ జరిగిందన్నమాట ఈ సమిట్ రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ముఖ్యంగా ఈ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాము రైట్ సో ద 3-డే ఆయుష్ గ్లోబల్ సమిట్ విల్ విట్నెస్ ఏ డైలాగ్ విత్ ఆంటర్ప్రినర్స్ ఇండస్ట్రీ స్టార్టప్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ సో ముఖ్యంగా ఈ ఆయుర్వేద రంగంలో సిద్ధ రంగంలో హోమియోపతి రంగంలో సో దీంట్లో ముఖ్యంగా ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించడం కోసం ఏ విధంగా వాటిని ప్రోత్సహించాలి అనే దానిపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించారన్నమాట రైట్ సో దిస్ సమిట్ ఈజ్ మెయిన్లీ ఎయిమ్డ్ అట్ ఎంకరేజింగ్ ఆల్ దోస్ స్టార్టప్స్ అండ్ ఆంటర్ప్రినర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ ఆయుష్ ఫీల్డ్ రైట్ ఆ తర్వాత సెకండ్ టాపిక్ చూద్దాం మనకు సో సెకండ్ టాపిక్ విషయానికి వస్తే నాయిస్ పొల్యూషన్ సో రీసెంట్గా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ఎంఎన్ఎస్ అంటాము సో దీనికి అధిపతిగా ఉన్న రాజ్ ధాక్రే సో మసీదుల్లో ఈ అజాన్ ఏదైతే ఉందో సో దాన్ని ఆ సౌండ్ పొల్యూషన్కి కారణమవుతుంది ఒకవేళ ఇదే విధంగా మసీదుల్లో అజాన్ అనేది కంటిన్యూ అవుతే మేము కూడా టెంపుల్స్లో లౌడ్ స్పీకర్స్ని పెడతాము అని వార్నింగ్ చేయడం జరిగింది అన్నమాట రైట్ సో దీనికి సంబంధించి నాయిస్ పొల్యూషన్ ఈజ్ ఇన్ న్యూస్ సో వీ షాల్ డిస్కస్ అబౌట్ దాట్ సో అన్ అల్టిమేటం బై రాజ్ థాకరే ప్రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన సెట్ దాట్ రిపర్కషన్స్ వుడ్ ఫాలో ఇఫ్ స్పీకర్స్ ఆన్ మాస్క్స్ వేర్ నాట్ రిమూవ్డ్ బై మే 3rd సో మే 3rd మసీదుల్లో ఉన్న స్పీకర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయకపోతే చాలా రిపర్కషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన రాజ్ థాకరే వార్న్ చేయడం జరిగింది సో అసలు ఈ నాయిస్ పొల్యూషన్ విషయానికి ఒకసారి మనం డిస్కస్ చేద్దాము సో నార్మల్గా సెక్షన్ 2A ఆఫ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 ఇన్క్లూడ్స్ నాయిస్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్ ఓకే సో ఇప్పుడు నాయిస్ పొల్యూషన్ అనేది ఎయిర్ పొల్యూషన్లో భాగంగా ఉంటుంది సో అది ఎక్కడ మెన్షన్ చేశారు అని అంటే మనకు ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981లో దాంట్లోని సెక్షన్ 2A క్లియర్గా మెన్షన్ చేశారు నాయిస్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ సౌండ్ ఎయిర్ పొల్యూషన్ అని రైట్ అదేవిధంగా నాయిస్ పొల్యూషన్ అండ్ ఇట్స్ సోర్సెస్ ఆర్ రెగ్యులేటెడ్ అండర్ ద నాయిస్ పొల్యూషన్ రూల్స్ 2000 అండర్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ సో ఈ నాయిస్ పొల్యూషన్కి సంబంధించి మనకి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి అండ్ ఆ రూల్స్ అనేవి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో భాగంగా తీసుకొని రావడం జరిగిందన్నమాట ఓకే అదేవిధంగా నాయిస్ పొల్యూషన్ రూల్స్ హ్యావ్ డిఫైన్ ద యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ నాయిస్ ఇన్ డిఫరెంట్ జోన్స్ ఫర్ బోత్ డే టైమ్ అండ్ నైట్ టైమ్ ఓకే సో ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ద పర్మిసబుల్ లిమిట్ ఈజ్ 75 decibels ఓకే సో పారిశ్రామిక ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పర్మిసబుల్ లిమిట్ 75 decibels ఉండాలి అని చెప్తున్నారు అండ్ ఇక మనకి మిగతా ఏరియాల్లో 70 decibels ఉండాలి 70 decibels ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట రైట్ సో నాయిస్ పొల్యూషన్ సో ఇప్పుడు ఈ మసీదుల్లో ఉన్న అజాన్ ఏదైతే ఉందో ఆ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రయోగించే అజాన్ ఏదైతే ఉందో ఇది నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఒకవేళ మసీదుల్లో ఉన్న లౌడ్ స్పీకర్స్ని కనుక రిమూవ్ చేయకపోతే మేము కూడా ఇలాగే టెంపుల్స్లో పెద్ద స్పీకర్స్ పెట్టి మేము కూడా చేస్తాము అని మహారాష్ట్ర నిర్మాణ్ సేన యొక్క ప్రెసిడెంట్గా ఉన్న రాజ్
జార్జ్ దాకరే హెచ్చరించడం జరిగింది రైట్ సో నాయిస్ పొల్యూషన్ అనేది కూడా ఎయిర్ పొల్యూషన్ లో భాగం అని మనకు 1981 యాక్ట్ చెప్తుందన్నమాట రైట్ సో ఇండస్ట్రియల్ ఏరియాస్ లో 75 డెసిబెల్స్ కన్నా ఎక్కువగా ఉంటే దట్ ఇస్ కాల్డ్ యాస్ నాయిస్ పొల్యూషన్ రైట్ ఆ తర్వాత మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సో దీన్నే మనం డేస్ స్కీమ్ అంటున్నాము సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సో ముఖ్యంగా ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మెయిన్లీ ఎయిమ్డ్ అట్ ప్రొవైడింగ్ ఫ్రీ కోచింగ్ సర్వీసెస్ టు ఆల్ దోస్ ఎస్సీ ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ రైట్ సో షెడ్యూల్డ్ కులాలకు చెందిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఫ్రీ కోచింగ్ ఇచ్చే ఒక కార్యక్రమం అన్నమాట ఈ డిఏసిఈ అనేది రైట్ సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ రైట్ సో ఒకసారి కనుక మనం చూసుకుంటే ఇది ఒక పాన్ ఇండియా స్కీమ్గా చేయనున్నారు అండ్ వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఈ స్కీమ్ని ప్రారంభించనున్నారు అన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ద డేస్ ఆర్ బీయింగ్ సెటప్ టు ప్రొవైడ్ High quality free coaching facilities to the scheduled caste students for the civil services examination conducted by UPSC. Okay, so Dr. B.R. Ambedkar Centers of Excellence scheme anedi mukhyanga evaraithe dalita vidyardulu scheduled caste vidyardulu unnaro vallalo 100 members ni select chesi and vallaki free ga civil services coaching ippiyanundi central government. So ee scheme kuda pan India level lo ante desha vyaptanga ee scheme ni amal cheyunnaru anamata. రైట్ ఆ తర్వాత మనకు ఇండియా యూకే రిలేషన్స్ విషయానికి వద్దాం సో మనందరికీ తెలిసిందే యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ ఇటీవల అంటే ఏప్రిల్ నెలలో ఇండియాని విజిట్ చేశారు సో దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చూడాలి అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రైట్ సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ హిస్ యూకే కౌంటర్ పార్ట్ బోరిస్ జాన్సన్ రివ్యూడ్ ద కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్ డ్యూరింగ్ దేర్ బైలాటరల్ టాక్స్ ఇన్ న్యూఢిల్లీ రైట్ సో ఇరు దేశాల మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ఏంటది కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రైట్ సో ఈ అగ్రిమెంట్ కి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు అండ్ ఓవరాల్ గా టూ డే విజిట్ కోసం వచ్చాడన్నమాట అండ్ ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యలో దేనికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి అని అంటే రిలేటెడ్ టు డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ సైబర్ సెక్యూరిటీ స్పేస్ ఓకే సో ఈ రంగాల్లో ఈ ఇరువురు నేతలు అంటే నరేంద్ర మోడీ అదేవిధంగా బోరిస్ జాన్సన్ డిస్కస్డ్ ఆన్ ఇష్యూస్ లైక్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ సైబర్ సెక్యూరిటీ అండ్ స్పేస్ రైట్ సో బోరిస్ జాన్సన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అదేవిధంగా ఒకసారి కనుక మనం చూసుకుంటే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ హ్యావ్ డిసైడెడ్ టు డూ దేర్ బెస్ట్ టు కన్క్లూడ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బై ద ఎండ్ ఆఫ్ 2022 సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈస్ దట్ అగ్రిమెంట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ట్యాక్సెస్ ఓకే అంటే ఇప్పుడు మనం యుఎస్కి పంపించిన అంటే యూకేకి మన కంట్రీ నుండి ఏవైనా ప్రోడక్ట్స్ పంపించినా అక్కడ అడిషనల్గా ఆ ప్రోడక్ట్స్ మీద ఏం ట్యాక్సెస్ యూకే విధించదు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ యూకే కమ్స్ టు ఇండియా ఇండియా విల్ ఆల్సో నాట్ లెవీ ఎనీ ట్యాక్స్ ఆర్ ఎనీ డ్యూటీ ఆన్ దట్ ప్రోడక్ట్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కూడా ఈ ఇరు దేశాలు కుదుర్చుకోవాలనుకుంటున్నాయి అండ్ హోప్ఫుల్లీ బై ద ఎండ్ ఆఫ్ 2022 దే మైట్ రీచ్ దిస్ అగ్రిమెంట్ రైట్ అదేవిధంగా బోత్ కంట్రీస్ హ్యావ్ డిసైడెడ్ టు డీపెన్ క్లైమేట్ అండ్ ఎనర్జీ పార్ట్నర్షిప్స్ అండ్ ఇన్వైటెడ్ యూకే టు జాయిన్ ఇండియాస్ నేషనల్ హైడ్రోజన్ మిషన్ అదేవిధంగా క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఇండియా నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనేది స్టార్ట్ చేసింది అండ్ దాంట్లో ఇండియా ఆల్సో ఇన్వైటెడ్ యూకే టు బీ ఎ పార్ట్ ఆఫ్ దాట్ రైట్ సో దీస్ ఆర్ ద బైలాటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే బేస్డ్ ఆన్ బోరిస్ జాన్సన్స్ రీసెంట్ టూ డే విజిట్ టు ఇండియా రైట్ ఆ తర్వాత మనకి సుమన్ బేరీ సో సుమన్ బేరీ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ సో మనందరికీ తెలిసిందే నీతి ఆయోగ్ విషయానికి వస్తే 2015 జనవరి 1st దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ నీతి ఆయోగ్ వుడ్ బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రైట్ సో నరేంద్ర మోడీ చైర్మన్గా ఉంటారు అండ్ దీనికి ఎవరు సుమన్ బేరీ గారు ఇటీవల వైస్ ప్రెసిడెంట్ లేదా వైస్ చైర్మన్గా అపాయింట్ అయ్యారన్నమాట ఓకే సో హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ సో మనందరికీ నీతి ఆయోగ్ గురించి తెలిసిందే కదా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అంటాం అన్నమాట సో సుమన్ కే బేరీ గారి విషయానికి వస్తే హీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సో దీనికన్నా ముందు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా కూడా ఉన్నారన్నమాట అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ కౌన్సిల్లో కూడా సభ్యుడిగా ఉన్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఇది గుర్తుపెట్టుకోండి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అని అంటే సుమన్ బేరీ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ రైట్ ఆ తర్వాత మనందరికీ తెలిసిందే ఎర్త్ డే 2022 సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22 ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఎర్త్ డే అండ్ ఈ వరల్డ్ ఎర్త్ డే 2022కి సంబంధించి
థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. సో ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎర్త్ డే 2022. రైట్. సో అసలు ఎర్త్ డే విషయానికి వస్తే 1969లో మొట్టమొదటిసారి యునెస్కో కాన్ఫరెన్స్లో ఎక్కడ జరిగింది, ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. అండ్ జాన్ మెక్కానల్ ప్రపోజ్డ్ డే టు హానర్ ద ఎర్త్. రైట్. సో మొట్టమొదటిసారి ఎర్త్ని హానర్ చేయడం కోసం, అంటే భూమికి మనం ఎంతో రుణపడి ఉన్నాము, సో ఆ భూమికి సంబంధించి కూడా ఏదైనా ఒక డే డెడికేట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఫీలింగ్ని వ్యక్తపరిచింది ఎవరు అని అంటే దట్ వాజ్ జాన్ కానెల్ ఇన్ ఏ యునెస్కో మీటింగ్ హెల్డ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఓకే. దాంట్లో భాగంగానే ఫస్ట్ ఎర్త్ డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ మార్చ్ 21, 1970. సో ఫస్ట్ ఎర్త్ డేని మార్చ్ 21, 1970 జరిపారు. అండ్ ఆ తర్వాత కనుక చూసుకుంటే ఇన్ 1990 డెన్నిస్ హేయిస్ ద ఒరిజినల్ నేషనల్ కోఆర్డినేటర్ ఇన్ 1970 టుక్ ఇట్ టు ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ ఆర్గనైజ్డ్ ఈవెంట్స్ ఇన్ 141 నేషన్స్. ఓకే. సో ఆ తర్వాత ఈ ఎర్త్ డేకి సంబంధించిన కార్యక్రమాలని గ్లోబల్ లెవెల్లో చేసిన వ్యక్తి అతనే డెన్నిస్ హేయిస్ అన్నమాట. డెన్నిస్ హేయిస్, రైట్. అదేవిధంగా ఇదే ఎర్త్ డే రోజున అంటే ఏప్రిల్ 22, 2016 ల్యాండ్మార్క్ ప్యారిస్ అగ్రిమెంట్ మీద దాదాపు 123 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా సైన్డ్ ఆన్ దాట్ అగ్రిమెంట్, రైట్. సో మనందరికీ తెలిసిందే ప్యారిస్ అగ్రిమెంట్, క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్. సో దీనిపై 123 కంట్రీస్ కూడా ఎప్పుడు ఏప్రిల్ 22, 2016 సంతకం చేశాయి, రైట్. ఆ తర్వాత మనకి గవర్నమెంట్ ఆర్డర్ GO 111. సో GO 111 తెలంగాణకు సంబంధించి ఇట్ వాజ్ ఇన్ న్యూస్, రైట్. సో GO 111 విషయానికి వస్తే మనకి 1996లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ GO 111 తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్. సో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుండి ఒకప్పుడు హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అందేవన్నమాట, రైట్. సో ప్రస్తుతం హైదరాబాద్ సిటీకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి కేవలం 1% వస్తున్నాయి. ఎక్కడి నుంచి అంటే ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ నుండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే, సో ఎలాగో హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పర్పసెస్ ఆ చెరువులు చేస్తలేవు కాబట్టి దోస్ లేక్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద డ్రింకింగ్ వాటర్ పర్పసెస్ కాబట్టి, సో ఆ లేక్స్ చుట్టూ కన్స్ట్రక్షన్స్ని బ్యాన్ చేస్తూ తీసుకొని వచ్చిన GO 111 ఏదైతే ఉందో దాన్ని రిపీల్ చేస్తున్నామని, అమెండ్ చేస్తున్నామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చిందన్నమాట, రైట్. సో GO 111 వాజ్ ఇష్యూడ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 1996. అండ్ దిస్ GO 111 బ్యాన్స్ ఆల్ ద కన్స్ట్రక్షన్స్ విత్ ఇన్ ద 10 కిలోమీటర్ రేడియస్ ఆఫ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. ఓకే. వై అంటే ప్రీవియస్లీ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ సర్వ్ ద డ్రింకింగ్ వాటర్ పర్పసెస్ ఆఫ్ హైదరాబాద్. నౌ దే ఆర్ ఓన్లీ సర్వింగ్ 1% ఆఫ్ ఎంటైర్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్. సో అందుకే గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇప్పుడు ఈ చెరువులను ప్రొటెక్ట్ చేస్తూనే ఆ ఏరియాస్ని ఇంకా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ GO 111 రద్దు చేసింది, రిపీల్ చేసింది అన్నమాట, రైట్. ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ రైజీనా డైలాగ్. ఓకే. సో రైజీనా డైలాగ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. సో ఈ రైజీనా డైలాగ్ అనేది ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన చాలా ఒక పెద్ద కాన్ఫరెన్స్ లేదా మీటింగ్ అని చెప్పొచ్చు, రైట్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 7th ఎడిషన్ ఆఫ్ రైజీనా డైలాగ్ ఆన్ ఏప్రిల్ 25, 2022, రైట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ ఉర్సులా వాన్ డైర్ లెయన్, సో ఉర్సులా వాన్ డైర్ లెయన్ ఈజ్ ద చీఫ్ గెస్ట్. సో యూరోపియన్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్న ఉర్సులా వాన్ డైర్ లెయన్ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ రైజీనా డైలాగ్ కాన్ఫరెన్స్, రైట్. సో 3 రోజుల పాటు జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్. ఈజ్ బేస్డ్ ఆన్ ద థీమ్ టెర్రనోవా ఇంపాషన్డ్ ఇంపేషెంట్ ఇంపెరల్డ్, రైట్. అదేవిధంగా రైజీనా డైలాగ్ విల్ హ్యావ్ అరౌండ్ 100 సెషన్స్ విత్ ఓవర్ 210 స్పీకర్స్ ఫ్రమ్ 90 కంట్రీస్. సో 90 దేశాల నుండి దాదాపు 210 స్పీకర్స్ ఈ సమావేశంలో పాల్గొంటారు. అండ్ ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన మీటింగ్స్ అన్నమాట ఈ రైజీనా డైలాగ్ మీటింగ్స్ అంటే, రైట్. సో రైజీనా డైలాగ్ మీటింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ఫారెన్ అఫైర్స్. సో ఫారెన్ అఫైర్స్కి సంబంధించిన మీటింగ్స్ అన్నమాట, రైట్. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఫర్ ఎ సెకండ్ టర్మ్. ఓకే. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్గా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మళ్ళీ గెలిచారు, రైట్. సో ఎవరిని ఓడించి అంటే మరైన్ లీపెన్ అనే వ్యక్తిని ఓడించేసి సెకండ్ టైం ఫ్రాన్స్ ప్రెసిడెంట్గా ఎవరు మనకి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఎలెక్ట్ అవ్వడం జరిగిందన్నమాట, రైట్. ఆ తర్వాత మనకి కురిల్ ఐలాండ్స్. సో కురిల్ ఐలాండ్స్ ఇటీవల వార్తల్లో నిలిచాయి. అండ్ ఇంతకుముందు వారంలో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ సోలమన్ ఐలాండ్స్, రైట్. సో సోలమన్ ఐలాండ్స్తో చైనా ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్ చేసుకుందని చెప్పుకున్నాం, రైట్. నౌ కురిల్ ఐలాండ్స్ ఆర్ ఇన్ న్యూస్. వై అంటే దే ఆర్ ద డిస్ప్యూటెడ్ టెరిటరీ బిట్వీన్ జపాన్ అండ్ రష్యా,
రైట్ సో ఇప్పుడు రష్యా ఏమంటుంది ఆ కురిల్ ఐలాండ్స్ అనేవి మావి అంటుంది జపాన్ ఏమంటుంది దోస్ కురిల్ ఐలాండ్స్ బిలాంగ్స్ టు us అనుంటుంది సో ఈ కురిల్ ఐలాండ్స్ అనేవి జపాన్ మరియు రష్యా మధ్యలో controversial islands anamata so these kuril islands are the controversial islands between japan and russia most important gurtu pettukondi so okka sari ganaka chusukunte according to tokyo ante japan prakaram shimoda treaty of 1855 ade vidhanga 1875 treaty for the exchange of sakhalin for the kuril islands so ee treaty la prakaram kuril islands maaku sambandhinchine ani japan cheptundi ade vidhanga russia on the other hand claims yalta agreement and the potsdam declaration సో ఈ డిక్లరేషన్ల ప్రకారం కురిల్ ఐలాండ్స్ అనేవి మావి అని రష్యా క్లెయిమ్ చేస్తుంది అన్నమాట రైట్ సో ఓవరాల్గా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కురిల్ ఐలాండ్స్ ఆర్ ద డిస్ప్యూటెడ్ టెరిటరీ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే జపాన్ అండ్ రష్యా అనేది గుర్తుపెట్టుకోవాలి రైట్ ఆ తర్వాత ప్యాక్స్లోవిడ్ సో ప్యాక్స్లోవిడ్ విషయానికి వస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆన్ ఏప్రిల్ 22nd సెడ్ ఫైజర్స్ ఓరల్ యాంటీవైరల్ డ్రగ్ ప్యాక్స్లోవిడ్ వాజ్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఫర్ పేషెంట్స్ విత్ నాన్ సివియర్ కోవిడ్ 19 ఓకే సో ఎక్కువ సివియారిటీ లేకుండా కోవిడ్ 19 తో ఎఫెక్ట్ అయి ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫైజర్ డెవలప్ చేసిన ఈ ప్యాక్స్లోవిడ్ అనే ఓరల్ డ్రగ్ సో ఇంజెక్షన్ కాదండి ఇది సో ఏంటి అంటే టాబ్లెట్ రూపంలో తీసుకోబోయే ఈ ఓరల్ డ్రగ్ ని హూ రికమెండ్ చేసింది అన్నమాట హూ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ రికమెండెడ్ ప్యాక్స్లోవిడ్ విచ్ వాజ్ డెవలప్డ్ బై ఫైజర్ కంపెనీ టు అడ్మినిస్టర్ దట్ ఓరల్ డ్రగ్ టు ద పేషెంట్స్ హూ ఆర్ నాట్ ఇన్ ద సివియర్ కేటగిరీ ఆఫ్ కోవిడ్ 19 వైరస్ ఓకే సో సివియర్ కేటగిరీలో లేని కోవిడ్ 19 పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్యాక్స్లోవిడ్ అనే ట్యాబ్లెట్ని వేయొచ్చు అని హూ ఈ ఫైజర్ కంపెనీకి ఆమోదం తెలిపిందన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో నాన్ సివియర్ కోవిడ్ పేషెంట్స్కి సో సివియర్ కోవిడ్ పేషెంట్స్కి దీన్ని వేయొద్దు నాన్ సివియర్గా ఉన్న ఇంకా ముందు ఇది సివియర్ కాకుండా ఉండాలి అని అంటే ఈ ట్యాబ్లెట్ని వాడొచ్చు అని హూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగిందన్నమాట రైట్ ఆ తర్వాత మనకి ట్యాక్స్ కలెక్షన్ విషయానికి వస్తే ఇండియాస్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ సో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అంటే ఏంటి డైరెక్ట్గా మనం ప్రభుత్వానికి చెల్లించే పన్నులను డైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటామన్నమాట లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ సో ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ పేస్డ్ బై ద ఇండివిజువల్స్ ఆన్ దేర్ ఇన్కమ్ రైట్ సో ఎవరైనా ఒక వ్యక్తి తన ఇన్కంపై గవర్నమెంట్కి పన్ను చెల్లిస్తే దాన్ని మనము ఇన్కమ్ ట్యాక్స్ అంటాము కార్పొరేషన్ ట్యాక్స్ విషయానికి వస్తే కార్పొరేషన్ ట్యాక్స్ ఈజ్ పేడ్ బై ఆల్ దోస్ కంపెనీస్ సో కంపెనీస్ కట్టే ట్యాక్స్ని కార్పొరేషన్ ట్యాక్స్ అంటాము సో ఇప్పుడు ఈ ట్యాక్స్లకు సంబంధించి ఏమంటున్నారు అంటే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అమౌంటెడ్ టు 14,09,640 crore ఓకే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2022 విచ్ ఈస్ ద హైయెస్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఎవర్ సో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ప్రత్యక్ష పన్నుల వసూలు విషయానికి వస్తే హైయెస్ట్ ప్రత్యక్ష పన్నులను గవర్నమెంట్ కలెక్ట్ చేసింది సో ఎంత అంటే 14,09,640 crore rupees ప్రత్యక్ష పన్నుల ద్వారా గవర్నమెంట్ రాబట్టింది అన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో 2020-21లో కేవలం 9.45 lakh crore ఉంది అండ్ ఈ సంవత్సరం 14 lakh crore అంటే 49% ఇంక్రీజ్ అయింది డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్లో ఓకే సో 2 ఇయర్స్ కోవిడ్ 19 పాండమిక్ ఉన్నా కూడా వితిన్ 2 ఇయర్స్లోనే మనం మళ్ళీ పికప్ అయిపోయి మన డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి ఇంకా పెరిగాయి అని చెప్తున్నారన్నమాట రైట్ ఆ తర్వాత మనకి యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఓకే సో అమెరికాకి సంబంధించింది అమెరికా గవర్నమెంట్లో ఒక భాగమైన వింగ్ ఇది సో దీన్ని ఏమంటున్నాం మనం యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ సో ఒకసారి దీని గురించి తెలుసుకుందాము ఇన్ ఇట్స్ 2022 యాన్యువల్ రిపోర్ట్ ద యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ హ్యాస్ రికమెండెడ్ దట్ ఇండియా బి డెసిగ్నేటెడ్ యాజ్ ఎ కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ దట్ ఈస్ ద కేటగిరీ ఆఫ్ గవర్నమెంట్స్ పర్ఫార్మింగ్ మోస్ట్ పోర్లీ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ క్రైటీరియా అంటే సో ఈ కమిషన్ ఏం చెప్తుంది అని అంటే ఇండియాలో మతానికి సంబంధించి గవర్నమెంట్ చాలా అణిచివేతలకు పాల్పడుతుంది ఓకే సో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది ఇండియాలో అందుకే ఈ దేశాన్ని ఒక పర్టిక్యులర్ కన్సర్న్ కంట్రీగా రికార్డ్ చేయాలి అని చెప్పేసి ఈ కమిషన్ చెప్తుందన్నమాట ఆ కమిషన్ ఏంది యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రైట్ సో ముందుగా వీళ్ళు మనకు నీతులు చెప్పడం కన్నా ముందు దే షుడ్ లుక్ ఆఫ్టర్ దేర్ కంట్రీ రైట్ సో వాళ్ళ కంట్రీలో జరుగుతున్న ఆ రేషియల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఆ గన్ కల్చర్
కల్చర్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనకు నీతులు చెప్పాలి రైట్ సో మన ఇండియాలో దేర్ ఇస్ రిలీజియస్ ఫ్రీడమ్ సో కొన్ని చోట్ల చదురుమదురు ఘటనలు జరుగుతూ ఉంటాయి ఓవరాల్ గా అమెరికాతో పోల్చుకుంటే అక్కడ జరిగే రేషియల్ డిస్క్రిమినేషన్ అక్కడ జరిగే డ్రగ్ కల్చర్ అక్కడ జరిగే గన్ కల్చర్ తో పోలిస్తే ఇండియా ఇస్ మచ్ మోర్ బెటర్ సో అమెరికా షుడ్ స్టాప్ అడ్వైజింగ్ us and look after their own country right so oka vidhanga america prati dantlo prati desham yokka internal vyavaharallo thaladurchadam thane prapanchaniki peddannaga cheppukovadam oka common vastu ayipindi annamata right aa tarvata maniki vaarthalo nilchina next important amsham covid vaccines for children okay so malli covid 19 cases perugutunnayi kabatti dgci drugs controller general of india approved the emergency use authorization for two anti coronavirus vaccines for children between 5 and 12 సో మళ్ళీ కరోనా వ్యాక్సిన్ కోవిడ్ 19 కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి మనకి డీసీజీఏ అంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రెండు వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ని ఇచ్చాడన్నమాట అంటే 5 నుండి 12 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న పిల్లలకి ఎవరికైతే కోవిడ్ సోకిందో ఈ వ్యాక్సిన్స్ని వాళ్లకు అడ్మినిస్టర్ చేయొచ్చు అని పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో వాట్ ఆర్ దోస్ టూ వ్యాక్సిన్స్ అంటే ఒకటి బయోలాజికల్ ఈ అనే కంపెనీకి చెందిన కోర్బోవాక్స్ అనే వ్యాక్సిన్ అదే విధంగా మనకి భారత్ బయోటెక్ కి సంబంధించిన కోవాక్సిన్ సో ఈ కోవాక్సిన్ ని 6 టు 12 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వొచ్చు అదే విధంగా కోర్బోవాక్స్ విషయానికి వస్తే 5 టు 12 ఏజ్ మధ్యలో ఉన్న పిల్లలకి ఇవ్వొచ్చు అని డీసీజీఏ ఈ రెండు వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట గుర్తుపెట్టుకోండి సో చిన్న పిల్లలకు అంటే 5 టు 12 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకు కోవిడ్ 19 వాక్సిన్స్ కి సంబంధించి ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ ఇచ్చారు సో ఆ రెండు కోవిడ్ 19 వాక్సిన్లు ఏంటి అంటే ఒకటి బయోలాజికల్ ఈ అనే కంపెనీ రూపొందించిన కోర్బోవాక్స్ and then Bharat Biotech ki sambandhinchina Covaxin ఆ తర్వాత మనకి పిఎం స్వానిధి స్కీమ్ వార్తల్లో నిలిచింది సో ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ హ్యాస్ అప్రూవ్డ్ ద కంటిన్యూషన్ ఆఫ్ లెండింగ్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి బియాండ్ మార్చ్ 2022 టిల్ డిసెంబర్ 2024 సో డిసెంబర్ 2024 వరకు ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ డిసైడ్ చేసింది అన్నమాట సో మార్చ్ 2022తో ఈ స్కీమ్ ముగియనుంది కానీ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ ఏం చెప్పింది అంటే ఈ స్కీమ్ ని డిసెంబర్ 2024 వరకు కంటిన్యూ చేయాలి అనే డిసిషన్ తీసుకున్నారు అన్నమాట సో మనకు పిఎం స్వానిధి అనే స్కీమ్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి ఓకే సో ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని అంటున్నాం దీన్ని పిఎం స్వానిధి అనే స్కీమ్ సో ఎవరైతే కరోనా వైరస్ పాండమిక్ వల్ల నష్టపోయారో పెట్టుబడి దొరకక పెట్టుబడి లేక ఆ చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టుబడి లభించక వాళ్ళ బిజినెస్లు క్లోజ్ అయిపోయాయి అండ్ వాళ్ళకి పెట్టుబడి సహాయం ఇన్వెస్ట్మెంట్ అందించడం కోసం ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట ఓకే సో పెట్టుబడి సహాయం కింద 5000 రూపీస్ని ఓకే సో 5000 రూపీస్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట 5000 రూపీస్ ని గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా జూన్ 2020లో ఈ స్కీమ్ ని ప్రారంభించారు అన్నమాట పిఎం స్వానిధి విచ్ మీన్స్ ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి ఓకే రైట్ ఆ తర్వాత మనకి లిథువేనియా సో లిథువేనియా ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అనంటే వి హావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ మిషన్ ఇన్ లిథువేనియా సో లిథువేనియాతో ప్రత్యక్ష సంబంధాలకు సంబంధించి ఒక ఇండియన్ మిషన్ని లిథువేనియాలో ఎస్టాబ్లిష్ చేశామన్నమాట ఓకే సో ఒక రాయబార కార్యాలయం కూడా త్వరలో లిథువేనియాలో రాబోతుంది సో ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ అకార్డెడ్ అప్రూవల్ టు ద ఓపెనింగ్ ఆఫ్ న్యూ ఇండియన్ మిషన్ ఇన్ లిథువేనియా ఇన్ 2022 సో లిథువేనియాలో ఇకపై భారత కార్యాలయం రానుంది అండ్ దానికి సంబంధించిన డెసిషన్ క్యాబినెట్ తీసుకోవడం జరిగింది అన్నమాట ఓకే సో లిథువేనియా కంట్రీ విషయానికి వస్తే సో ఒకసారి కనుక మనం గమనిస్తే సో యూరోప్ లో ఉన్న బాల్టిక్ సీకి సంబంధించి సో ఆ బాల్టిక్ సీ చుట్టూ ఉన్న దేశాల్లో లిథువేనియా అనేది కూడా ఒక దేశం రైట్ అండ్ ముఖ్యంగా బాల్టిక్ రీజన్ ఆఫ్ నార్థన్ యూరోప్ ఓకే సో లిథువేనియా ఇస్ అ కంట్రీ ఇన్ ద బాల్టిక్ రీజన్ ఆఫ్ నార్థన్ యూరోప్ లో ఈ లిథువేనియా అనేది ఉంటుంది సో రష్యా తో బార్డర్ ఉంటుంది బెలారస్ తో బార్డర్ ఉంటుంది లాట్వియాతో కూడా బార్డర్ పంచుకుంటుంది అన్నమాట ఓకే ఇక లిథువేనియా క్యాపిటల్ సిటీ విషయానికి వస్తే విల్నియస్ సో విల్నియస్ అనేది లిథువేనియా యొక్క క్యాపిటల్ సిటీ అండ్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ న్యూ మిషన్ ఇన్ విచ్ కంట్రీ అని అంటే దాట్ వుడ్ బి లిథువేనియా గుర్తుపెట్టుకోండి రైట్ సో ఒకసారి లిథువేనియా విషయానికి వస్తే విల్నియస్ ఈస్ ద క్యాపిటల్ సిటీ డిప్లొమాటిక్ రిలేషన్స్ వేర్ ఎస్టాబ్లిష్డ్ విత్ లిథువేనియా ఆన్ 25th February 1922 సో అసలు ఈ విదేశీ
మైత్రీ సంబంధాలు అనేవి లిథువేనియాతో మనం ఎప్పుడు ఏర్పరచుకున్నాము అంటే 1992లో ఏర్పరచుకున్నాము అండ్ 1992 తర్వాత ప్రస్తుతం అంటే దాదాపు 30 ఇయర్స్ తర్వాత వి ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆన్ ఎంబసీ ఇన్ లిథువేనియా రైట్ ఆ తర్వాత క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సో ఈ క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో రానుంది అండ్ దీనికి సంబంధించి ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ 4,526 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందన్నమాట సో 4,526.12 crore హ్యావ్ బీన్ అలోకేటెడ్ టు క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఆన్ ద రివర్ చీనాబ్ సో చీనాబ్ నదిలో భాగంగా చీనాబ్ నదిపై ఈ డ్యామ్ని లేదా ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని కట్టనున్నారు సో వాట్ ఈస్ దట్ ప్రాజెక్ట్ క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రైట్ సో ఒకసారి దీంట్లో భాగంగానే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము సో ఇండస్ వాటర్ ట్రీటీ 1962 ఇండియా మరియు పాకిస్తాన్ చేసుకున్నాయి అన్నమాట రైట్ సో దీంట్లో భాగంగా అండర్ ద 1960 వింటేజ్ ఇండస్ వాటర్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ద టూ కంట్రీస్ షేర్ ద వాటర్స్ ఆఫ్ 6 రివర్స్ సో ఇండస్ మరియు దాని యొక్క 5 ఉపనదులు సో ఈ 6 నదులకు సంబంధించిన వాటర్ని ఇండియా మరియు పాకిస్తాన్ ఏ విధంగా షేర్ చేసుకోవాలని చెప్పేసి 1960లో వీ హ్యాడ్ మేడ్ అన్ అగ్రిమెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండస్ వాటర్ ట్రీటీ ఓకే సో ఈ 6 రివర్స్లో ఇండియా హ్యాస్ కంప్లీట్ రైట్స్ ఓవర్ 3 ఈస్టర్న్ రివర్స్ దట్ ఈస్ సట్లజ్ బియాస్ అండ్ రవి ఓకే సో సట్లజ్ బియాస్ రవిపై కంప్లీట్ అథారిటీ ఇండియాకు ఉంటుంది అదేవిధంగా జీలం చీనాబ్ మరియు ఇండస్ ఈ 3 నదులపై పాకిస్తాన్కి అథారిటీ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఒక ఎగ్జెంప్షన్ ఏంటి అని అంటే ఇండియా కెన్ హవ్ ఎవర్ బిల్డ్ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ ఆన్ ద వెస్టర్న్ రివర్స్ సో ఈస్టర్న్ రివర్స్ అయిన రావి బియాస్ సట్లజ్ మీద మనం ప్రాజెక్టులు కట్టొచ్చు అదేవిధంగా వెస్టర్న్ రివర్స్ పైన అంటే వాటికి అడ్డంగా కాకుండా ఆ నీటి ఫ్లోకి అడ్డం లేకుండా ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మించుకునే హక్కు కూడా మనకు ఉంటుందన్నమాట ఓకే సో ఆ నీటి ప్రవాహాన్ని ఆపకుండా ఆ నీటి ప్రవాహాన్ని వాడుకునేలా ఏదైనా ఒక ప్రాజెక్ట్ అయితే మనం నిర్మించుకోవచ్చు దీన్నే మనం అంటాము ఏమంటాము అంటే రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ అంటాము సో చీనా నీటిని మనం వినియోగించుకోలేము ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం కానీ చీనాబ్లో ఈ వాటర్ ఫ్లోకి అడ్డంగా కాకుండా ఆ వాటర్ ఫ్లోని ఆపకుండా దానిపైన మనం ఏదైనా ప్రాజెక్ట్ నిర్మించుకునే హక్కు ఉంటుంది అన్నమాట సో క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే చీనాబ్ నదిపై జమ్మూ అండ్ కాశ్మీర్లో కడుతున్నారు రైట్ ఆ తర్వాత మనకి వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ విషయానికి వద్దాం ఒకసారి సో మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని మనం సిప్రి అంటాము సో స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో ఇది ప్రతి సంవత్సరం ఏ దేశాలు మిలిటరీ కోసం ఎంతెంత ఖర్చు చేస్తున్నాయి అని ఒక రిపోర్టును తీసుకొని వస్తుంది అన్నమాట దీన్నే మనము వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ రిపోర్ట్ అని అంటాము సో ఈ రిపోర్ట్ ప్రకారం సో ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది 0.7% పెరిగింది 0.7% పెరిగింది అని చెప్తున్నారు అండ్ ప్రపంచంలో అత్యధికంగా మిలిటరీ కోసం ఖర్చు చేసే దేశాలు ఏవి అంటే ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ సెకండ్ ప్లేస్లో చైనా అండ్ థర్డ్ ప్లేస్లో ఇండియా ఉందన్నమాట ఓకే సో ఇండియా ఈజ్ ఇన్ ద థర్డ్ ప్లేస్ రిగార్డింగ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ గ్లోబల్లీ ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ సెకండ్ ప్లేస్లో చైనా అండ్ థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది ఇక ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్ అండ్ రష్యా ఉందన్నమాట సో ప్రపంచవ్యాప్తంగా జరిగే మిలిటరీ ఎక్స్పెండిచర్లో 62% ఈ 5 దేశాలే చేస్తున్నాయి సో ప్రపంచవ్యాప్తంగా 100 రూపాయలు మిలిటరీ కోసం ఖర్చు చేస్తున్నారు అంటే అందులో 62 రూపాయలు ఈ 5 దేశాలే ఖర్చు చేస్తున్నాయి మిగతా 38 రూపాయలు మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలు ఖర్చు చేస్తున్నాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట రైట్ ఆ తర్వాత మనకి గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అని చెప్పేసి చైనా ప్రెసిడెంట్ జీ జింగ్పింగ్ గారు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు సో అసలు ఈ గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ ఏందో ఒకసారి చూద్దాం ఏ న్యూ గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పుట్ ఫార్వర్డ్ బై చైనీస్ ప్రెసిడెంట్ జీ జింగ్పింగ్ విల్ లుక్ టు కౌంటర్ ద యుఎస్ ఇండో పెసిఫిక్ ట్రీటీ సో ముఖ్యంగా భారతదేశాన్ని కౌంటర్ చేయడం కోసం అదేవిధంగా అమెరికాని కౌంటర్ చేయడం కోసం గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పేరుతో చైనా ఒక కూటమిని తీసుకొని రావాలి అనుకుంటుంది అన్నమాట సో దీన్నే ఒక విధంగా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే ఈస్టర్న్ నాటోగా పిలుస్తున్నారు అన్నమాట సో వెస్టర్న్ నాటో అంటే అమెరికా ఆధిపత్యంలో నలిచిన ఒక మిలిటరీ కూటమి సో అలాంటి ఒక కూటమిని అలాంటి ఒక అలయన్స్ని ఈస్టర్న్ సైడ్లో చైనా ఏర్పాటు చేయాలనుకుంటుంది అండ్ దాని పేరే ఈ గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అంటున్నారు అన్నమాట సో ముఖ్యంగా ఇండో యుఎస్ పెసిఫిక్ స్ట్రాటజీని కౌంటర్ చేయడం కోసం అంటే వీళ్ళని నిలువరించడం కోసం అదేవిధంగా క్వాడ్ గ్రూప్ ఏదైతే ఉందో క్వాడ్ కూటమి సో ఇందులో ఇండియా యుఎస్ఏ
ఆస్ట్రేలియా జపాన్ సో ఈ క్వాడ్ కూటమిని కూడా కౌంటర్ చేయడం కోసం ఈ గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ ని గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ ని జీ జింగ్పింగ్ ప్రకటించడం జరిగింది అని అంటున్నారు అన్నమాట సో సేమ్ ఈ అమెరికాది ఎలాగైతే నాటో అనే మిలిటరీ కూటమి ఉందో దాని తరహాలోనే మనకు తూర్పు ప్రాంతంలో ఈ గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు జీ జింగ్పింగ్ सो नेक्स्ट टॉपिक ఒకసారి చూద్దాం దట్ ఇస్ మిషన్ సాగర్ 9 సో మిషన్ సాగర్ 9 సో మిషన్ సాగర్ 9 విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే శ్రీలంకలో దేర్ ఇస్ ఆన్ ఎకనామిక్ క్రైసిస్ రైట్ సో ఆర్థిక మాంద్యం ధరల పెరుగుదల సో ఒక విధంగా శ్రీలంక మొత్తం కూడా దివాలా తీసే పొజిషన్ లోకి వచ్చేసింది అవునా సో శ్రీలంక విషయానికి వస్తే సో మిషన్ సాగర్ 9 పేరుతో మిషన్ సాగర్ 9 పేరుతో సో క్రిటికల్ మెడికల్ ఎయిడ్ అంటే వైద్యానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన మెడికల్ ఎయిడ్ ని భారతదేశం శ్రీలంకకి అందించిందన్నమాట ఓకే సో ముఖ్యంగా ఇండియన్ నేవల్ షిప్ అయిన గరియాల్ సో ఈ మిషన్ సాగర్ లో భాగంగా శ్రీలంకకి మెడికల్ ఎయిడ్ అంటే అవసరమైన మెడికల్ సామాన్లు ఏవైతే ఉన్నాయో సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని అందించడం జరిగిందన్నమాట సో ఈ మిషన్ సాగర్ అనేది మనకు ఇండియన్ ఓషన్ అదే విధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న తీర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి క్రిటికల్ గా ఏం అవసరం ఉన్నాయో వాటిని డెలివర్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ హస్ స్టార్టెడ్ మిషన్ సాగర్ 9 అండ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మిషన్ సాగర్ 9 రీసెంట్లీ ఇండియన్ నేవీ హస్ డెలివర్డ్ క్రిటికల్ మెడికల్ ఎయిడ్ టు శ్రీలంక ఆన్ దిస్ షిప్ వాట్ ఇస్ దట్ షిప్స్ నేమ్ ఐఎన్ఎస్ గరియాల్ ఐఎన్ఎస్ గరియాల్ షిప్ లో శ్రీలంకకు కావాల్సిన ముఖ్యమైన మెడికల్ సామాగ్రిని అందజేయడం జరిగిందన్నమాట సో ఆ తర్వాత పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ సో పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ సబ్సిడరీ కంపెనీ అంటే గవర్నమెంట్ యొక్క పెట్టుబడులు కూడా ఇందులో ఉంటాయి అండ్ ఈ పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇట్ ఇస్ ఇన్కరింగ్ లాసెస్ సో గత కొన్ని సంవత్సరాలుగా చాలా నష్టాలు అవుతున్నాయి ఈ కంపెనీకి అందుకని చెప్పేసి గవర్నమెంట్ దీన్ని సేల్ కి పెట్టేసిందన్నమాట ఈ కంపెనీని ఓకే సో ఈ కంపెనీలో గవర్నమెంట్ వాటా అయిన 51% ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలి అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి డిస్ఇన్వెస్ట్మెంట్ సో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఈ పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ లో ఉన్న గవర్నమెంట్ వాటా 51% పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు చేయడం జరిగిందన్నమాట ఓకే సో ద గవర్నమెంట్ హస్ అప్రూవ్డ్ ద హైయెస్ట్ బిడ్ ఆఫ్ స్టార్ 9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సో ఆక్షన్ నిర్వహించారు దాంట్లో భాగంగా స్టార్ 9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ ని చేజిక్కించుకుందన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇకపై పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క కంపెనీ కాదు సో ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయిందన్నమాట రైట్ సో ఇది మనకు ఏప్రిల్ కి సంబంధించిన మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఐ హోప్ యు లైక్ ద సెషన్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే యు కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆల్ ద బెస్ట్